హీరా ఆధ్వర్యంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో 50 మంది జర్నలిస్టులకు 25 కేజీల రైస్ బ్యాగ్స్ పంపిణీ. సౌత్ ఇండియా రిపోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు కిరణ్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో విధి నిర్వహణలో ఉన్న 50 మంది వర్కింగ్ జర్నలిస్టులకు 25 కేజీల రైస్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరా సౌత్ ఇండియా గౌరవ అధ్యక్షుడు నటుడు పృథ్వీరాజ్ హాజరయ్యారు. పృథ్వీరాజ్ మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే ఆర్థిక సాయం చేయాలని కోరారు. కరోనా విపత్తును ప్రజలు ఎదుర్కొంటున్న సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనునిత్యం వార్తల సేకరణ చేసిన జర్నలిస్టుల సేవలు మరువలేనివని అన్నారు. ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి 25,000 ఆర్థిక సహాయాన్ని అందించాలని, జర్నలిస్టులపై ఎలాంటి దాడులు జరిగినా సిరా ముందుండి పోరాడుతుంది అని ఆయన కోరారు. కోవిడ్-19 ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమయంలో జర్నలిస్టుల సేవను గుర్తించి ఈరోజు సిరా తరపున 50 మంది జర్నలిస్టులకు అధ్యక్షుడు కిరణ్ చేసిన దాతృత్వం మరువలేనిది అని ఆయన తెలిపారు. అధ్యక్షుడు బొడ్డు కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, తప్పకుండా మాస్కులు ధరించాలని, ముఖ్యమైన వార్తలు ఉంటే తప్ప ఇంట్లో నుండి బయటకు రావద్దు అని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన సమయంలో పోలీసులు ప్రజలను రోడ్లపై ఎక్కకుండా వైరస్ నియంత్రణ చేయగా, వైద్యులు వైరస్ సోకిన వారిని ప్రాణాలు కాపాడడం కోసం శ్రమించారు. ఈ కోవిడ్-19 వైరస్ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించడంలో జర్నలిస్టుల సేవలు మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో సిరా సౌత్ వైస్ ప్రెసిడెంట్ గోంగూర శ్రీనివాసరావు, సిరా ప్రధాన కార్యదర్శి కాసోజు శంకరాచారి, జాయింట్ సెక్రటరీ విష్ణుప్రసాద్, గౌరవ సలహాదారులు అభిరామ్, ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సురేష్, శుభోదయం సుబ్బారావు, నూకరాజు, పలు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేయాలి. వారు అలాంటి ఇంత మంచి ఉదయం వారి దగ్గర భగవంతుడు వారి కుటుంబానికి వారికి ఆయుర్వేదిక ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇక సిరా సౌత్ ఇండియన్ రిపోర్టర్ నేను చెప్తాను. నా కెరీర్ బిగినైంది తెలంగాణ, నన్ను తీసుకొచ్చింది స్వర్గీయ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి నల్గొండ. ఎందుకంటే ఎక్కిన మెట్టు చిన్న మొత్తం మర్చిపోనటువంటి నైజం అది. నేను ఇంకోటి కూడా చెప్పేమాట, ఫస్ట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో జైపోలో తెలంగాణ యాక్సిడెంట్ కూడా నేను ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.